బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ. ఈ సెటైర్లు వింటే నవ్వాపుకోలేరు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత నెటిజన్లు ఆకాశమే హద్దుగా సెటైర్లతో చెలరేగిపోతున్నారు. నెటిజన్లు తమదైన సృజనతో రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి సెటైర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. చంద్రబాబు షూరిటీ మీద, చంద్రబాబు చెప్పే భవిష్యత్తుకు గ్యారంటీ మీద సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, షూరిటీకి సంబంధించి ఒక కామెంట్ ఉంది. అదేంటంటే, చంద్రబాబుకే ఇద్దరు షూరిటీలు ఇస్తే గాని జైలులో నుంచి వదలలేదు, అలాంటిది జనాలకు చంద్రబాబు షూరిటీ ఇస్తారా అన్నది మొదటిది. ఇక రెండవది ఏంటంటే, భవిష్యత్తుకు గ్యారంటీ. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, అలాంటిది 5 కోట్ల మంది జనాలకు చంద్రబాబు ఏం గ్యారంటీ ఇస్తారు? అంటే టీడీపీ ప్రోగ్రాం చంద్రబాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీని నెటిజన్లు ఇలా విడదీసి తమ సృజనను జోడించారు. ఏ ముహూర్తంలో చంద్రబాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రోగ్రాం ప్రారంభించారో అప్పటి నుండి అన్ని అవరోధాలు ఎదురవుతున్నాయి. నెల్లూరు గుంటూరు జిల్లాల పర్యటనల్లో కొందరు చనిపోయారు. నంద్యాల పర్యటనలో ఉండగానే స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. మొత్తానికి ఈ ప్రోగ్రాం టీడీపీకి అంతగా అచ్చిరాలేదన్న వాదనే పార్టీలో కూడా బాగా వినబడుతోంది. చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్ యువగళం మీద పడి లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఇప్పుడు పాదయాత్ర పునః ప్రారంభమైన పాత ప్లాన్కు చాలా సవరణలు చేసి 18 రోజులకు కుదించేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించాల్సిన పాదయాత్రను వైజాగ్లోనే ముగించేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబుకు షూరిటీ ఇచ్చిన ఇద్దరు తమ షూరిటీని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అయితే బెయిల్పై ఎన్ని రోజులు ఉంటారనే విషయంలో మాత్రం గ్యారంటీ లేదు. చంద్రబాబు బెయిల్ను సుప్రీంకోర్టు గనుక రద్దు చేస్తే చంద్రబాబు వెంటనే రాజమండ్రి జైలుకి వెళ్లాల్సిందే తప్ప వేరే దారి లేదు. ఇదే సమయంలో ఇప్పటికే చంద్రబాబు పైన నమోదైన మరో 6 కేసుల్లో ఎందులో అయినా సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే చంద్రబాబు జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ కోసం పోరాటం చేయాల్సిందే. కాబట్టి చంద్రబాబు షూరిటీ కన్నా గ్యారంటీ పైనే జనాలు ఎక్కువగా సెటైర్లు వేస్తున్నారు.